నమస్తే నమ్మీ వెల్కమ్ టు నా ఇన్స్టాగ్రామ్ ఐడి శివా జర్నలిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ఫాలో కండి ఏదైనా సమస్య నా దృష్టికి తీసుకోవడానికి మెసేజ్ చేయండి విషయానికి వచ్చేస్తే ఇందుకు కథ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ప్రజలకి నమ్మకం లేకుండా పోయింది ఇందుకు కదా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరువు ప్రతిష్టలు దేశవ్యాప్తంగా కూడా పోతా ఉన్నాయి నిన్నటిదాకా నిన్నటిదాకా ఆత్మహత్య అన్నారు తల్లిదండ్రులు గగ్గోలు పెట్టారు నా కూతురిని రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని గగ్గోలు పెట్టి గుండెలు అవసేలాగా విలపిస్తే ఎవరు పడించుకోలే డాక్టర్లు పట్టించుకోవాలా పోస్టుమార్టం చేసిన వాళ్ళు పోలీసులు కూడా లేదు లేదండి ఇది ఆత్మహత్య అనవసరంగా వాళ్ళు ఏదో భావోద్వేగంలో అలా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి అని బుకాయించారు రోజున అదే ఆత్మహత్య కేసును రేప్ కేసుగా నమోదు చేశారు ఎవరైతే ఇది ఆత్మహత్య మాత్రమే రేపు జరగలేదు ఆ పాప పైన అని చెప్పారో డిఎస్పి అదే డిఎస్పి అదే నోటితో ఈరోజు రేప్ కేసుగా నమోదు చేశాము దిశ పోలీస్ స్టేషన్కి అప్పజెప్పాము అని చెప్పేసి అని ప్రకటించడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది ఏం చేస్తూ ఉన్నారు అందరికీ తెలిసిందే కదా గత నాలుగు రోజులుగా సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ప్రియుడు సాదిక్కు ప్రేమ పేరుతో వంచి స్నేహితులు కలిసి గ్యాంగ్ రేప్ చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఉరేసాడు అని చెప్పేసి అని గగ్గోలు పెడతా ఉన్నాయి అటు మీడియా ఇటు తల్లిదండ్రులు అటు ప్రతిపక్షాలు ఇంత చేస్తున్నా పోస్టుమార్టం నిర్వహించారు మొదటిసారి ఆ పోస్టుమార్టం నివేదికలో రేపేమీ జరగలేదు ఆవిడ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయింది అని డాక్టర్లు చెప్పారు అదే అంశం ఆధారంగా కేసు నమోదు చేశారు ఆత్మహత్యగానే లేదంటే అనుమానాస్పద మృతిగా చేసినట్టున్నారు ఇదే అంశాన్ని పోలీసులు కూడా చెప్పారు ఎప్పుడైతే ప్రతిపక్షాలు తల్లిదండ్రులు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారో మరలా రీపోస్ట్ మార్టం నిర్వహించారు రీపోస్ట్ మార్టం నిర్వహించాక కూడా మరలా ఇది ఆత్మహత్య అన్నారు రేపేం జరగలేదు అన్నారు ఆ డాక్టర్ల ఇంటర్వ్యూలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తే ఎక్కడ ఏమీ లేదండి గ్యాంగ్రే చెప్తే గాయాలు ఉంటాయి కదా ఒంటి మీద అలాంటిది ఏమీ లేదు హ్యాంగ్ చేసుకోవడం వల్లే ఆవిడ చనిపోయింది రేపు జరగలేదు అని నిస్సిగ్గుగా చెప్పారు ఇప్పుడు ఆ డాక్టర్లు వైద్యం నారాయణో హరి అంటారు ఇప్పుడు ఆ డాక్టర్లు తలెక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు రేప్ కేసు నమోదు చేశారు రేపే జరగలేదని డాక్టర్లు రెండు రెండుసార్లు పోస్టుమార్టం చేసి ఎలా చెప్పారు సిగ్గు ఏమైనా ఉందా డాక్టర్ల వృత్తికే కలకందేస్తా ఉన్నారే పోలీసు వృత్తికి డాక్టర్ల వృత్తికి రెండిటికి కూడా రెండు రీపోస్ట్ రీపోస్టుమార్టం చేసినా కూడా ఆత్మహత్య అన్నారు మరి ఇప్పుడు రేప్ కేసుకే ఎందుకు నమోదు చేశారు ఎందుకు ప్రకటించారు రెండు వారాల్లో దర్యాప్తు చేస్తామన్నారు ఆ సాదికి ఎవరైతే ప్రియుడున్నాడో ఆత్మహత్య చేసుకున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపం అయ్యగారే చెప్పారంట అయ్యగారు చెప్తే అయ్యగారిని నమ్మి అది ఆత్మహత్య కానీ వీళ్ళు కూడా చెప్పేశారు ఇప్పుడేమైంది వాడు రేపు చేసినట్టు తెలిసింది దీంతో రేపు కేసు నమోదు చేశారు ఎవరి ప్రయోజనాల కోసం చేశారు దేనికోసం చేశారు డాక్టర్లు తప్పుడు పోస్ట్మార్టం నివేదికని ఎందుకు ఇచ్చారు ఆ తప్పుడు రీ పోస్ట్ పోస్టుమార్టం ఆధారంగా పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఆత్మహత్య అని ఎందుకు చెప్పారు ఇప్పుడు రేపని త్రీ నాట్ త్రీ సెవెంటీ సిక్స్తో పాటు ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ నాట్ సిక్స్ సెక్షన్ అదనంగా నమోదు చేశారు ఎందుకు చేశారు అదే ఇప్పుడు చిక్కుముడి వేడల ప్రశ్నలు అనమాట అంటే సాధికని కాపాడదామనా లేదు సాదికిని అరెస్ట్ చేశారు ఈరోజు లేదంటే ఇంకేమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా పెద్దల నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా ఎందుకంత దాగుడుమూతులు అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంది గ్యాంగ్ రేపులు ర్యాప్ రేప్ చేసి చంపేడాలు రైల్వే స్టేషన్లో రేపలలో గర్భిణిని నిర్దా రేప్ చేసి భర్త ముందే భర్తని కొట్టి అలాగే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఒక యువతిని బంధించి మూడు రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసి అలాగే గుంటూరు దుగ్గిరాలలో అక్కడ కూడా వివాహ వివాహత పైన రేప్ చేసి అక్కడ కూడా చంపేసి ఇలా ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ తాజాగా తేజస్విని ఘటన ఇలా వరుసగా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ టార్గెట్ అవుతోంది కాబట్టి ఈ బాధ్యతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే విపక్షాలకి మీడియాకి సో ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి బాబు ఇలా వరుసగా జరిగిపోతూ ఉన్నాయి ఇది కూడా గ్యాంగ్ రేపు హత్య చేశారు అంటే మరింత పోలీస్ ప్రతిష్ట పోతుంది ప్రభుత్వ పరువు పోతుంది అని ఏమైనా వాస్తవాలను కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా ఖచ్చితంగా అనుమానాలు కలక భారం ఎవరికైనా ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మరింత టార్గెట్ కాకూడదు కాబట్టి పోలీస్ శాఖ తప్పుదోవ ఏమైనా పట్టించడానికి చేశారా ఇదంతా లేదంటే ఎవరైనా కాపాడడానికి చేశారా మీకు మనస్సాక్షి ఎలా వచ్చింది ఇది ఆత్మహత్య అని బల్ల గుద్ది మరి చెప్పిన నోటితోనే లేదు ఇది రేప్ అని చెప్పారు రేప్ కేసుగా నమోదు చేశారు ఇంకా అనుమానాలు ఉన్నాయి ఇది రేపేనా సాదిక్ మాత్రమే చేశాడా లేదంటే సాదిక్ స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ తల్లిదండ్రులు ఏదో అనుమానిస్తున్నట్టు గ్యాంగ్ రేప్ కూడా చేశాడా ఇది ఇంకా చిక్కుముడి విడాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఒకవేళ ఇది ఆత్మహత్య అని తేల్చేశారు రెండుసార్లు పోస్టుమార్టం చేసి కూడా ఆత్మహత్య తేల్చేశారు పోలీసులు కూడా అదే చెప్పారు ఒకవేళ తల్లిదండ్రులు పోరాటం చేయకపోతే విపక్షాలు పోరాటం చేయకపోతే మీడియా పోరాటం చేయకపోతే సరేలే ఆత్మహత్య అనేమోలే చనిపోయిందని చెప్పేసి అని వాళ్ళందరూ సైలెంట్ అయిపోతే ఈ కేసు మరుగున పడిపోయేది కదా వాస్తవాలు మరుగున పడిపోయే కదా ఒక అభాగ్యురాలి మరణానికి అర్థం లేకుండా పోయేది కదా సిగ్గు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఆ డాక్టర్లు పోలీస్ శాఖ ప్రభుత్వం ఎప్పటికైనా సరే వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది చూద్దాం మరి ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగాయో మరిన్ని దొంగ పోస్టుమార్టాలు జరిగాయో మరిన్ని దొంగ పోలీసు ప్రకటనలు జరిగాయో ఇది ఉదాహరణ కళ్ళ ముందు కనిపిస్తూ ఉందంటే మనకు తెలియనివిన్నున్నాయో మరి చూద్దాం మరి ఈ వీడియో పైన ఏదైతే తేజస్విని మరణంపై ఆత్మహత్య అని ఇప్పుడు రేప్ కేసు అని అలాగే పోస్టుమార్టంలో ఇదంతా దొంగ పోస్టుమార్టంలు వీటిపైన మీ అభిప్రాయాన్ని కూడా రూపంలో తెలియచేయండి